అది ఒక సన్నివేశాలు చాలా విచిత్రంగా ఉంటాయి అనమాట అని చెప్పేసి మీరు వెళ్ళి అంటుంటారు నిజంగా ఆ సినిమా అంత బాగా ఆడడానికి నేను అంత బాగా చేయడానికి ద క్రెడిట్ క్రెడిట్ విల్ గోస్ టు అనిల్ రావు పుడి గారు ఓకే ఆయన నేనేం చెప్పిన చేయను చాలు నీ క్యారెక్టర్ పండుతుంది నువ్వు అటు ఇటు ఎక్స్ట్రా చేయడం కానీ ఓవర్ చేయడం కానీ వద్దు నేనేమిటి కానీ అది చెప్పి ఓకే చాలన్నా అలా చెప్పింది కాబట్టి ఆ సినిమా ఆయన చెప్పినట్టు చేశాను కాబట్టి ఆ సినిమా మంచి క్యారెక్టర్ పండింది నాది అంటే ఇంతకుముందు మిగిలిన ఇంత ఇప్పటివరకు కూడా చేసిన సినిమాలు డైరెక్టర్లు చెప్పిన మాట ప్రకారం కాకుండా మీ సొంతంగా చేసేవారా కొంతమంది ఆర్టిస్టులకు ఫ్రీ ఇస్తారు ఓకే ఫ్రీ ఇవ్వడం వల్ల ఆ ఫన్ను వేరే విధంగా ఇప్పుడు ఆదిగారు ఉన్నారు అక్కడ డైలాగులు ఏం లేకపోయినా అంటాడు ఏదో అతను ఓన్ మేనరిజం వేస్తారు వేయగానే అదే థియేటర్లో పేలుతుంది అది డైరెక్టర్కి ఐడియా రాదు కదా నటన వరకు ఆయన చెప్తారు డైలాగ్స్ ఎలా చెప్పాలో చెప్తారంతే ఈ మేనరిజంస్ ఇలా అంటూ ఉంటారు అది ఏమిటో అనేది ఆడియన్స్ తెలుస్తుంది తప్ప ఇలా అన్న వీడికి తెలుస్తుంది తప్ప మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు కదా ఆడియన్స్ అబ్జర్ అబ్జర్వ్ చేస్తారు ఏ ఇలా అంట అదొక మేనరిజం ఇది సొంతంగా వేసుకుంటూ ఉంటారు ఆర్టిస్టులు అలాంటివి వేసుకోవడానికి ఛాన్స్ ఉంటాయి ఇప్పుడు డైరెక్టర్ ఫ్రీగా వదిలేసినాం కొంతమంది వాళ్ళు చెప్పినట్టే చేయించుకుంటారు దానివల్ల వాళ్ళకి గ్రేట్ ఓకే అసలు చలాక చంటి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే ఇష్యూస్ వల్లనే జబర్దస్త్లో కొన్ని కొన్ని ఇష్యూస్ రావడం వల్లనే ఆయన జబర్దస్త్ నుంచి విరమించుకోవడం జరిగింది అని చెప్పేసి రూమర్స్ బయట అది ఎంతవరకు వాస్తవం చెప్పండి వాస్తవం అంటేనండి ఆయన ఏమి మానేలేదు చెంటి గారు మానేలేదు బట్ పాపం మా చెంటి తమ్ముడిది ఏంటంటే అదొక ఫ్యాక్టరీ మంచి మంచి ఆర్టిస్టుని క్యాచ్ చేసి తయారు చేసి బిల్డప్ చేసి ఆ టీంని హైప్ చేస్తున్నప్పుడు మంచి ఆర్టిస్ట్ని తీసుకెళ్ళి ఇంకో లీడర్ చేసేవాడు ఓకే మరి వీడి టీం డల్ అయిపోతుంది అవును ఓన్లే సర్లేని చెప్పి ఇంకొక ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మంచి పికప్ చేసి టీం హైలైట్ అవుతుంటే వాడిని తీసుకెళ్ళి ఇంకో లీడర్ చేసేవాడు ఇలా తయారు చేసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతే మరి వీడు వెక్స్ అయిపోతారు కదా అవును ఆ బాధ చాలా వాడికి ఫేస్ చేసి ఆయన మనం జబర్దస్త్ చేయలేము అని కొన్నాళ్ళు డ్రాప్ అయ్యాడు తర్వాత మళ్ళా ఇప్పుడు రీజాయిన్ అయ్యాడు అంతకుమించి ఏం లేదు వాళ్ళు ఏమని లేదు వీడి ఎంపీలు తయారు చేసిన ఫ్యాక్టరీలో తయారు చేసిన వస్తువు వెంటనే పెట్టుకుపోతున్నారు వీడికి ఏమో మళ్ళీ ఇంకొకటి తయారు చేసుకోవడం చాలా టైం పడుతుంది అలా తయారు చేసిన వ్యక్తులు ఎవరున్నారు ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ శకలక్ శంకర్ మీ ఎదుర్కొండ నేను షేక్ శేషు సుధాకర్ ఇలా చాలా మంది ఓకే అది చలాకి చండీగఢ్ టీం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ అవును శకలక్ శంకర్ చలాకిస్ అంటే దాంట్లో చేసేవాడు బాగా చేస్తాడని వాడి టీం లీడర్ చేశారు శేఖలాక శంకర్ అని టైటిల్ పెట్టి ఆ తర్వాత నేను దూరాను నేను నాలుగే స్కిట్లు బాగా ఇట్టావడం వాడికి ఏదో గ్యాప్ రావడం షేకింగ్ షేషు అని టైటిల్ పెట్టి నన్ను టీం లీడర్ని చేశారు నా తర్వాత నేను బయటకు వచ్చేసాను నేను టీం లీడర్ అయిపోయాను బుల్లెట్ భాస్కర్ తీసుకున్నాను వాడు బుల్లెట్ భాస్కర్ రైట్ రకం ఆర్టిస్టు వాడు స్క్రిట్లు రాసి బాగా హైప్ చేసేవాడు అమ్మ వీడు బాగానే చేస్తున్నాడు కదా అని ఆలోచించి అతను టీం లీడర్ని చేశాడు ఇలా అందరినీ టీం లీడర్ని చూసుకుంటే వాడు వంటర్ అయిపోతున్నాడే ఒక టీం కరెక్ట్ అయితేనే సెట్ అవుతాం ఇప్పుడు సుడిగారి సుడిగేరి టీం ఉందండి ఆ ముగ్గురు విడిపోరు వాళ్ళే ఉంటారు టపా 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 కొట్టేసుకుంటారు అలవాటు అయిపోయింది కాబట్టి ఏదో విధంగా స్కిట్ని దిమ్మిని బమ్మి బమ్మిని దిమ్మి చేసినా సరే హైలైట్ చేస్తారు అలాగే టీం విడిపోకుండా ఉంటే చరాకి చెట్టి కూడా నవ్విడేస్ నెంబర్ వన్ టీమ్ కావాలనే చండీ టీం నుంచి విభజించడం జరిగిందా అబ్బే టీములు షార్ట్ ఫాల్ అయ్యి ఏం చేద్దాం ఏం చేద్దాం ఐదు టీంలు ఉండవు ఆరు టీంలు ఉంటే సరిపోదు లేదంటే రన్ పెట్టాలి అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆలోచించి ఒక టీం కింద ఇతను క్రియేట్ చేసేవారు అంతే తప్ప ఎవరి మీద పగేం కాదు బాగా చేస్తున్నాడు ఇప్పుడు ఒక సినిమాలో చేస్తున్న ఒక కుర్రాన్ని చూసి ఇతను బలే ఉన్నాడు ఇతన్ని హీరో చేస్తే ఎలా ఉంటుంది అనుకుని తీసుకెళ్ళిపోతారు అబ్బా హీరో చేసేసారు నేను కదా ఆ సినిమాకి హీరోని అని ఫస్ట్ హీరో ఫీల్ అయితే లాభం లేదు ఎవరిష్టం అలా డెవలప్ అవుతుంట అలా ఫీల్ అవు అలా ఫీల్ అయినందుకే ఇన్ని సంఘటనలు జరిగినాయి అని చెప్పేసి అంటే బయట పుకార్లు అని మీరు చెప్తారు పుకార్లు కదా నిజాలు వాస్తవాలే అదేం లేదు వాస్తవాలు అసలు అటువంటిది ఏం లేదు సెంట్రీ సెంట్రీ ఎవరితోటి కాంట్రవర్సీ కాదు అందరితోటి కలుపు కోరుతానని వెళ్ళిపోతాడు హ్యాపీగా ఉంటాడు అతనిలో అసలు ఏమీ కాంట్రవర్సీ లేదు ఎవరినైనా హ్యాపీగా చూస్తాడు అతని దగ్గర అసలు యాక్చువల్గా కొన్ని కొన్ని కొంతమంది మేనేజర్స్ కొంతమంది ఆర్టిస్టులు కొంతమంది డైరెక్టర్లు కొంతమంది ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు చెప్పే విధంగా మాత్రమే ఆర్టిస్టులు వినాలి అంటే వాళ్ళ కాళ్ళు కింద వాళ్ళ కాళ్ళ కింద చెప్పులా ఉండాలి ఒక ఆర్టిస్ట్ అని చెప్పేసి కొంతమంది భావన అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో ఆయన చలాకీచండీగా చెప్పడం జరిగింది అది ఎంతవరకు వాస్తవం ఉంటారు అది ఇప్పుడు ఒక సినిమా తీస్తున్న దర్శకుడు తనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మలుచుకోవడానికి అతను ప్రయత్నించడంలో దర్శకుడు తప్పు లేదు దాన్ని కమాండింగ్ అని చెప్పు కింద దొక్కేస్తున్నాడని మనం అనుకుంటే దాన్ని నేనేం చెప్పలేను ఎవరిష్టం వాళ్ళది యాక్చువల్గా ఏంటంటే ఆ షో సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు ఏం చేస్తే అవుతుందనేది వాళ్ళు ఆలోచించుకుంటారు మనం అక్కడ డబ్బులు తీసుకుని చేస్తున్నాం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేయాలి అది నా పాలసీ నేను అలా చేయనండి ఇలాగే చేస్తాను మీరు చెప్పిన నేను ఏం చేయాలి వాడిని పెట్టను వీడినే పెడతాను అని అనకూడదు వాళ్ళు నీకు ఆ సంస్థ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఒక దర్శకుని పెట్టి చేయిస్తున్నారు కాబట్టి ఆ దర్శకుల మాట విని మనం జాగ్రత్తగా చేసుకుంటేనే మంచిది కొంచెం ముందుకు వెళ్తాం ఈ జబర్దస్త్లో సార్ మీరు స్కిట్ మీరే రాసుకుంటారా కొంతమంది టీమ్ లీడర్స్ రాసుకుంటారు కొంతమంది రైటర్లు పెట్టుకుంటారు ఎవరిష్టం వాళ్ళు ఓకే ఇతనికి రాసే సత్తా లేకపోతే రైట్ని పెట్టుకుంటాడు రాసే సత్తా ఉంటే రైట్ అక్కర్లేదు అలా స్కిట్లు రాసుకొని వాళ్ళే స్కిట్లు రాసుకొని వాళ్ళే పర్ఫామ్ చేసి వాళ్ళే బయటికి పర్ఫామ్ చేసి వదిలే స్కిట్లు ఎంతమంది ఉన్నారు అలాగా ఆది తర్వాత సుధీర్ వాళ్ళకి వాళ్ళే రాసుకుంటారు ఓకే అలాగా ఆది సుధీరు మన రాఘవ తర్వాత కదే మిగతా వాళ్ళందరూ రైటర్స్ మీద బేస్ అయి ఉంటారు ఓకే మీరు రాయరా నేను ఉన్నప్పుడు నేను రాసుకున్నాండి రాసి మీరే రాసేవాళ్ళు నేను రాసి ఎవరైనా రైటర్ తోటి ఇందులో ఏమైనా పొరపాట్లు ఉన్నాయేమో చూడు నేను బేసికల్లీ రైటర్ని కాదు నేను థ్రెడ్ రాశాను ఏమైనా తప్పులు ఉంటే చూడని వాడికి చెప్పండి బాగుందన్న ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది ఇక్కడ రైట్ ఓకే సర్దే ఓకే స్క్రిప్ట్ వాళ్ళకి సబ్మిట్ చేసి ఓకే అసలు జబర్దస్త్ ఒక సముద్రం లాంటిది అంటారు అప్పుడు సముద్రం సముద్రంలో ఒక సముద్రంలో సముద్రం కదలండి ఒక నది అనుకుందాం నది కూడా నది అయితే మొత్తం ఆ నది వాటర్ మనం అందరం తాగలుగుతాం కదా అవును అలాగే జబర్దస్త్ నుంచి ఆర్టిస్టులు అక్కడికి వెళ్ళడం వల్ల అక్కడ నుంచి వచ్చే రెవెన్యూ వల్ల చాలా మంది బాగుపడ్డారు అవును ఆ విధంగా నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే దాంట్లోని స్కిట్లు మీరే రాసుకుంటారు ఆర్టిస్టులు మీరే తెచ్చుకుంటారు సో అమౌంట్ ఎంత ఇస్తారు టీం లీడర్కి ఇస్తారు అమౌంట్ ఒక మల్లిమల సంస్థ నుంచి టీమ్ లీడర్కి అమౌంట్ ఇస్తారా ఆ అమౌంట్ని మీరు ఆర్టిస్టులకు పంచుతారా పంచాలి ఎలా ఇస్తారు ఎలా పంచుతారు అది మా ఇష్టం ఓకే అది మా ఇష్టం అది ఎవరిష్టం అది ఓకే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తూ ఉంటాడు ఒక డైరెక్టర్ ఉంటాడు మేనేజర్ ఏం చేస్తాడు ఆయనకి రెండు వేలు ఇస్తే జారండి ఆయన మేనేజర్ ఆయన వస్తాడు ఆర్టిస్ట్ వాల్యూని కన్ఫర్మ్ చేసి అంటారు రెండు వేలు పని పెట్టేస్తాడు ఈయన మూడు వేలకు వచ్చేస్తాడు అంటారు అలాగా ఇప్పుడు ఒకవేళ జబర్దస్త్లోకి వచ్చారు ఆర్టిస్ట్గా చేస్తూ ఉంటారు నాన్న నాకు వచ్చే అమౌంటే ఇంత నేను ఇంతమందికి సర్దాలి నీకు ఇంత ఇస్తాను పర్వాలేదా ఓకే అంటే చెయ్యి లేదంటే వేరే వాడిని పెడతాను ఆ షోలోకి వెళ్ళి ఆర్టిస్ట్గా నిరూపించుకుందాం అని చాలామంది పేమెంట్ లేకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారు నాకు పేమెంట్ అక్కలదన్న జబర్దస్త్లో అవకాశం వస్తే చాలు నీ హైలైట్ అయితే చాలు అని వచ్చేవాళ్ళు కూడా కొంతమంది అంతే తప్ప అమౌంట్ ఇవ్వకపోవడం అది అందరికి ఇస్తారు అయితే ఇవ్వనని చెప్పి పెట్టుకుని మానేవచ్చు ఓకే నీకే ఐదు వయసులో క్యారెక్టర్ ఇస్తా బాగా చేసుకో కమిట్మెంట్ బాగా చేసుకో క్లిక్ అయింది నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నీకే టీమ్ లీటర్ ఇచ్చి నువ్వు బాగా చేస్తే ఒకవేళ నువ్వు లేకపోతే నా టీమ్ అని అనుకో అప్పుడు నీకు డెఫినెట్గా నేను పేమెంట్ అవ్వచ్చు స్టార్టింగ్ స్టార్టింగే నీకు పదివేలు పదిహేను వేలు ఇచ్చేసి నేను స్క్రిప్ట్లు ఎందుకు పెట్టుకుంటాను స్టేజ్ ఎక్కి నువ్వు భయపడిపోయి ఆ స్క్రిప్ట్ ఫెయిల్ అయిపోతే అని ముందు ట్రయల్స్ చేస్తారు కొన్నా రిహార్సల్స్ ఓకే ఇంకా ఎన్ని రోజులు చేస్తారు సార్ రిహార్సల్స్ ఒక స్కిట్ కోసం వాళ్ళ క్యాపబిలిటీ వాళ్ళ గ్రాస్పింగ్ ఓకే వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు ఏకాగ్రత ఇవన్నీ కరెక్ట్గా ఉన్నవాళ్ళు ఒక గంట చాలు గంటల మొత్తం స్కిట్ రిహార్ స్కిట్ కదా టెన్ మినిట్స్ స్కిట్టే కానీ గంట రిహార్సల్తో కంప్లీట్ చేయాలంటే చాలు అయితే నేను అన్న ఈ ఈ కోణాలు మూడు ఉంటే ఉంటే పర్ఫెక్ట్గా అయితే ఆ పద ఆ లైన్ బై లైన్ థ్రెడ్ బై థ్రెడ్ ఓకే వీళ్ళకి ఐడియా ఉండి టగటాగా ఈ డైలాగ్ దగ్గర ఇక్కడ కదా ఇది ఇది ఇక్కడ కదా ఇది ఇక్కడ కదా అని చెప్పగలిగితే సుధీర్ వాళ్ళకి ఎంత అంటే కరెక్ట్గా హాఫ్ అవర్ వన్ అవర్ ముందు ముందైతే థ్రెడ్ అనుకుంటారు అంతే రైట్ ఓకే ఎక్కేదన్నా అంటారు వాళ్ళు అలాగా అట్ట ఫిక్స్ అయిపోయారు కొన్ని కొంతమంది ఏంటంటే కుర్రాలు కాబట్టి కొత్త టీంలు కాబట్టి పది పదిహేను హ్యాండ్ రిహార్సల్స్ కొన్ని టీములు పడతాయి అందరికీ పడం ఓకే తర్వాత ఈ జబర్దస్త్లోని అమౌంట్ ఎంత ఇస్తారు సార్ మీకు ఎంత ఇస్తారు మల్లెమల్ల సంస్థ నుంచి మీ టీంకి అమౌంట్ ఎంత ఇస్తారు ఆడదాని వయసు మగవాడి జీవితం అడగకూడదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ఎంత అవని మేము తీసుకుంటాం వాళ్ళు తక్కువ ఇచ్చినా తీసుకుంటాం ఓకే కానీ అది బయటకి చెప్పకూడదు కదా అంటే చాలా మంది మీ ఫ్యాన్స్ కి కానివ్వండి జనాలకి కానివ్వండి నేనే ఒక అభిమానిగా నేనే ఒక అభిమానిగా అడుగుతున్నాను నేనే నేనే ఒక జబర్దస్త్ అభిమానిగా జబర్దస్త్ చేస్తున్న ఆర్టిస్ట్లకు అభిమానిగా అడుగుతున్నాను తెలుసుకోవాలని చాలా కొత్త ఉంటది ఆసక్తి ఉంటదన్నమాట అదే నేను అదే అడుగుతున్నాను యూట్యూబ్ వచ్చేసింది కదా లక్షలు లక్షలు చంద్ర వీళ్ళు కదా అందులో ఏదో తీసేసుకోండి ఏదో ఒకటి కదా మీరేంత లెక్క మూడు లక్షల అంత ఇవ్వరండి మూడేదు లక్షలు నాలుగైదు లక్షలు ఇస్తే ఈ వాటికి మేము హైదరాబాద్లో ఎన్నిప్పటికీ మూడు వందల ఎపిసోడ్లు పైన అయిపోయాయి నేను ఆరు బిల్డింగ్లు కొందును మిగతా వాళ్ళందరూ చెలకు ఏడు ఏడు ఎనిమిది ఎనిమిది బిల్డింగ్లు కొంటారు అంత ఉంటుందండి ఎంత ఉంటుంది లక్ష రూపాయలు ఉంటుంది ఎంత ఉంటుంది అది అమౌంట్ చెప్పారు యాభై వేల యాభై అనుకుంటుని అనుకోవడం చూసారా అంటే జనాలు తెలిసిపోయింది